రవిశంకర్ రమ్మన్న చెప్పదండి ఎమ్మెల్యే సార్ ప్రోగ్రామ్ కట్టునంటే పది డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతారు లారీ వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు లోడింగ్ ప్యాకింగ్ అదంతా పేద షాపర్ అనుకో మొయిన్ బయట సార్ ఇది 32 మినిమం 14 ఇట్ చేయొచ్చు పోయతాయి ఇక వాళ్ళు లారీలు వీరీలు దుమ్ము దుమ్ము ఒక్కొక్క కోట్ల బిజినెస్ చేస్తారు మన మన మ్యాంగో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ వ్యవసాయం ఒప్పుకుంటారు మంత్రి గారు గన్ మన ఉత్తర తెలంగాణలోనే జగిత్యాల మ్యాంగో మార్కెట్ అనేది చాలా డెవలప్ అయ్యి ఢిల్లీలో కూడా ఢిల్లీ నాగపూర్ అటువంటి ప్రాంతంలో కూడా మన రైతు సోదరులు ఇక్కడికి పండినటువంటి మామిడికాయలు అమ్ముకొని వచ్చే పరిస్థితిలో జగిత్యాల వ్యవసాయ మార్కెట్కి అనుబంధంగా ఇక్కడ ఒక మామిడి మార్కెట్ ఉండాలనే ఆలోచనతోని ఈ మామిడి మార్కెట్ పూర్తి హంగులతో ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 5,50,00,000 నిధులు మంజూరు చేయించి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వాస్తవంగా సివిల్ పనులు 3,00,00,000 రూపాయలతో సంవత్సరం కింద ప్రారంభమైనప్పటికీ కూడా కరోనా పరిస్థితిలో కరోనా నేపథ్యంలో కూలీలు దొరకక ఒక 4-5 నెలలు డిలే అయిన పరిస్థితి, లేకపోతే ఇంకా 4 నెలల ముందే సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యేది. దురదృష్టవశాత్తు కరోనాతో కొంత ఇబ్బంది జరిగింది. అదేవిధంగా నిధుల విషయంలో మనకు కాంట్రాక్టర్కి సంబంధించి మన నిధులు పూర్తి స్థాయిలో మా కమిటీ వచ్చిన తర్వాత 1 కోటి రూపాయల నిధులు కూడా
వారికి ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో మ్యాంగో మార్కెట్ను ఈ సీజన్లో ప్రారంభించాలన్న లక్ష్యంతో అంటే రైతులకు వ్యాపారులకు ఇది పనికి వచ్చే విధంగా దీన్ని ఉపయోగంలో తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేయమని చెప్పడం జరిగింది. ఇంకా 1 కోటి రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వని చెప్పి నిధులను ఇటీవల 10 రోజుల క్రితమే వారు మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కూడా మెమోరండం ఇవ్వడం దాన్ని పరిశీలన కూడా మరి డైరెక్టర్ మార్కెటింగ్కి వెళ్ళింది. ఆ 1 కోటి రూపాయల అడ్మిషన్ శాంక్షన్ కూడా మనం వారం 10 రోజుల్లో పొందే అవకాశం ఉన్నది. కాంట్రాక్టర్కి ఇంకా మన 70 లక్షల రూపాయలు మనం అంటే మన దగ్గరనే ఉన్న నిధులు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకా 1 కోటి రూపాయలు కూడా మనకు అడ్మిషన్ శాంక్షన్ వచ్చే అవకాశం ఉంది వారం 10 రోజుల లోపల. కాంట్రాక్టర్ని కూడా కోరుతున్నాం మీరు డబ్బుల కొరకు ఎలాంటి ఎంబి మీరు ఎంబి రాగానే వారం రోజుల లోపల మీకు అది పేమెంట్ అయ్యే విధంగా మన గౌరవ శాసన సభ్యులు ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాం. దీని పనులు ఆపకుండా 15-20 రోజుల లోపలనే సివిల్ పనులు పూర్తయితేనే మన రూపింగ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పనిచేయాలని కోరుతూ అదేవిధంగా నేను వాస్తవంగా మన దగ్గర మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలంటే ట్రెజరీ బ్యాలెన్స్ చూస్తారు కాబట్టి మన డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ గారిని కూడా ప్రత్యేకించి కోరి మాకు రావాల్సినటువంటి మార్కెట్ ఫీజు మాకు జమ చేయాలని కోరంగానే వారు కూడా వారం రోజుల క్రితమే మనకు 1,29 లక్షల రూపాయల నిధులు కూడా చెక్కిచ్చి మనకు జమ చేయడం జరిగింది. కాబట్టి డబ్బులకు మనకు ఎలాంటి కొరత లేదు. ఈ 1,29 లక్షలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నిధుల కొరకు మన శాసనసభ్యులు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విధంగా మనం వచ్చే మార్చి కల్లా దీన్ని పూర్తిగా వినియోగంలో ఇవ్వడానికి మన శాసనసభ్యుల సహకారంతో మనం పనిచేయాలని తెలియజేస్తూ మరి ఇప్పుడు డి గారు 60 షాపులకు కడుతున్నాం అంటే మనం ఇటు సైడ్ ఏమో 28 32 కంప్లీట్ చేస్తుంది. దాని ప్రకారంగా మీ 60 మంది ట్రేడర్స్ ఇందులో ఫెసిలిటీస్ ఉన్నాయి. టాయిలెట్లు ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది, తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఈ ఇంటర్నల్ రోడ్ ఒకటి మాత్రం మనకు తర్వాత మనకు ఫస్ట్ ఈ రూటింగ్ ఈ వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటర్నల్ రూట్ శ్రీ విత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అన్న డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ కూడా ఒక ఫంక్షన్కు రావడం ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇక్కడికి రావాలని పిలవడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసే అవకాశం దొరికింది. మీ అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ సందర్భంలో మరి ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం చాలా గొప్పగా ఇంకా ఎదగాలని చెప్పి మీ కుటుంబాలన్నీ కూడా మంచి ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరియు ఈరోజు సుమారుగా 5 కోట్ల పైచీలకు డబ్బులతో 60 షాపులను ఇవాళ మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మరి గౌరవ నీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి. మరి మంత్రివర్యులతో ఎప్పుడు అనునిత్యం మా నియోజకవర్గానికి ఇది కావాలి, ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏ మంత్రి కలిసినా మాకు ఇది నిధులు కావాలి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పుడు కోరుతూ ఉంటారు. ఎందుకంటే నా సహచర శాసనసభ్యులు ఎప్పుడు మేము కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో అనుక్షణం జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరంగా మాట్లాడుతూ ఉంటారు, మంత్రుల దగ్గర అడుగుతూ ఉంటారు. కనుక ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఇదే సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ రైతు సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. గతంలో మరి మన ప్రాంతమంతా కూడా ఇక్కడ కనీసం కూలీ కూడా దొరకక ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి బతికే పరిస్థితి ఉండే, నీళ్లు లేక వ్యవసాయ రంగం కుదేలైపోయి మరి బొంబాయో భీమండో బస్కటో దుబాయ్ పోయి బతికేటువంటి పరిస్థితులు ఉండే. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాళేశ్వరం లాంటి జలాశయాలు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కారణం చేత మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. అద్భుతంగా మరి పంట కూడా బాగా దిగుబడి వస్తూ ఉన్నది, రైతులకు రైతు బంధు వస్తూ ఉంది. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఇలా రైతు బీమా పథకం ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఒక రైతు చనిపోతే 1 రూపాయి కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే రైతన్న ఒకవేళ చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిపాలు కావద్దని చెప్పి అలా రైతు బీమా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఇదే సందర్భంలో మరి మన తెలంగాణ మరి ఒక దేశానికే ధాన్యాగారమైనటువంటి సందర్భం, దేశానికి ఒక అన్నం పెట్టే రాష్ట్రంగా ఈ రాష్ట్రం కేసీఆర్ గారి సారథ్యంలో మరి
ఎదుగుతున్నటువంటి రాష్ట్రం. ఈ సందర్భంలో మరి జగిత్యాల ఈ ప్రాంతం యొక్క మామిడికాయలు పళ్ళు ఈ దేశవ్యాప్తంగా కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఉన్నాయి. రుచిలో తినడానికి చాలా ఫేమస్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా అది బలంగా మిగతా ప్రాంతాలలో పండినటువంటి పంట కంటే ఇక్కడ పండినటువంటి పంట చాలా ఎక్కువ రోజులు నిలవగా ఉండేటువంటి శక్తి ఇక్కడ పండినటువంటి పంటకు ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి పంటలకు చాలా డిమాండ్ ఉంది, చాలా మరి అధికమైనటువంటి రేట్ ఇచ్చి కొనుక్కోగలిగే దేశాలు కూడా ఉన్నాయి కనుక మరి మన ప్రాంతం వాళ్ళు ఇంత గొప్పగా మన వ్యాపారస్తులకు ఇటు రైతులకు మంచి ఈ మార్కెట్ కమిటీ ద్వారా మరి ఈ గోదాముల ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా మరి ప్రతి నియోజకవర్గానికి కూడా కోల్డ్ స్టోరేజ్ చేయాలని కూడా సంకల్పం చేస్తూ ఉన్నారు. అది మే నియోజకవర్గంలో ఒకటి ఆల్రెడీ వచ్చిందని అనుకుంటా ఉన్నా. మరి ఆ కోల్డ్ స్టోరేజ్ల తోటి కూడా రైతు ఎప్పుడు తన పంటను అమ్ముకోవాలనుకుంటే ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లనే అన్ని రకాల రైతులకు సదుపాయాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు చాలా మరి గొప్పగా రైతును రాజుగా చూడాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉన్నది. కనుక మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొన చేసినటువంటి మీ ఎమ్మెల్యే గారికి, మీ అది వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకొస్తున్నా. జై హింద్. పట్టణంలో చెరయ శివార్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ పక్కనే మామిడికాయల మార్కెట్ నిర్మాణ పనులు ఈరోజు పర్యవేక్షణకు వచ్చిన సందర్భంలో నన్ను ఆహ్వానించి స్వాగతించిన, వేరే ప్రైవేట్ ప్రోగ్రాంలో వచ్చినా కానీ సమయం 5 అవుతున్నా ఇంకా భోజనం కాలేదు, వేరే కార్యక్రమాలు పాల్గొనవచ్చు బ్రహ్మణంగానే వచ్చిన మిత్రులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ రవిశంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు. అంటే పాత్రికేయ మిత్రులు కూడా పొద్దుటి నుంచి అలసిపోయి ఉన్నారు, పొద్దు నుండి కార్యక్రమాలు ఏదో జరుగుతున్నాయి, పొద్దున 8 గంటలకు మొదలుపెట్టినాం. చాలా ముఖ్యమైన పని కింద నేను భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎన్నో అభివృద్ధి పనులు జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ఏదైతే ఈ మామిడి మార్కెట్ అనేది ఒకటి ప్రతిపాదన మొదలైందో, ఇది మామిడి మార్కెట్గానే ఆగకుండా ఒక పండ్ల మార్కెట్గా రూపుదింది. రేపటి నాడు రైతులకు మన వ్యాపారస్తులకు అందరు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆకాంక్షిస్తాను. మరి అప్పుడు పోయిన టర్మ్లో ప్రీతం నాయకరావు కవిత గారి తీసుకురావడం, ఇక్కడికి హరీష్ రావు గారిని తీసుకురావడం, చూపెట్టడం, ప్రతిపాదనలు పంపడం జరిగింది. కొన్ని కారణాల వల్ల డిలే, ఈసారి నా టర్మ్ రాగానే నిధులు రిలీజ్ అవ్వడం, భూమి పూజ చేసుకోవడం, మా కాంట్రాక్టర్ కూడా ఎవరు మధుగారు పనులు వేగంగా చేస్తూ ఉన్నారు, మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సందర్భంలో మరి ఇక్కడ చాలామంది ట్రేడర్స్ వచ్చారు, మా మార్కెటింగ్ అధికారులు ఉన్నారు, గౌరవ పక్కన నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు. ఎందుకంటే మామిడికాయ పక్కనే ఉన్న మల్లెల మండలం, ఉగులాపూర్, గోరగుండం, ముత్యంపేట ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున మద్దుట్ల పోతారం మామిడి తోటలు చాలా ఉన్నాయి ఆ శివార్లో. సో వారికి ఉపయోగపడే కాకుండా పోతారం అంతర్గామ శివార్లో మొన్న నేను వెళ్ళి చూసినాను, చాలా పెద్ద ఎత్తున అరటి తోటలు, బొప్పాయి తోటలు కూడా వచ్చాయి. ఈ రెండే కాకుండా మనం ఊహించిన విధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా సుభాష్ రెడ్డి అనే రైతు పండించడం మొదలుపెట్టాడు. అంటే రైతుల లోపల కొంత మార్పు పెద్ద ఎత్తున కనబడతా ఉంది. మరి మనం చూస్తూ ఉంటే కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏదో గదే బట్టలు ఎత్తాం కొనే పరిస్థితి లేదు అని మక్కలైతే కొనమనే కాడికే తీసుకొచ్చిండ్రు. కాబట్టి మనం ఈ పోటీ ప్రపంచంలో ఉన్నాం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కొంత డైవర్సిఫై కావాలి, మార్పు రావాలి. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్ సైడ్, ఈ పండ్ల తోటలు, పూల తోటలు, ఇక్కడ ఏది డిమాండ్ ఉంటే దాని పక్కన పోవాలి. ఇవాళ పూలు అనగానే బెంగళూరు సారే అంటాడు మా బైసాబ్, లేదా పండ్లు అనగానే కొన్ని రకాల పండ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, క్యాప్సికమ్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి. అట్లా కాకుండా మన రైతన్నలు రేపటి నాడు రకరకాల పంటలు పండించినప్పుడు మరి ఇక్కడ ఏదో ఎండాకాలం మార్చి 15కి వెళ్ళి జూన్ 15 కథం అన్నట్టు కాకుండా సంవత్సరం పొడుగున ఇక్కడ 100 మంది వ్యాపారస్తులకు ఉపయోగపడాలి. మరి అన్నారు 60 అన్నారు,
మనం చూసాం ఒక 12 మంది చాలా పెద్దవాళ్ళు వాళ్ళకే దాదాపు ఓ 20 దానిక పోతాయి మిగతా కొందరు చిన్న వాళ్ళు నేను ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏదో ఒకటినే కాదు మనం అంతా కూడా తీసుకున్నాం ఎవరు ఎంత బిజినెస్ చేసిండు ఏందనేది రేపు షాప్స్ అలాట్మెంట్ అప్పుడు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగం నేను ముందే చెప్తా ఉన్నా ఎవలైతే ఇదివరకు మంచి బిజినెస్ చేసిండో వాళ్ళకు కొద్దే ముందడేద్దాం నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ అంతే ఖచ్చితంగా మల్లప్పుడు ఈ మార్కెటింగ్ మార్కెట్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ అందరం కూర్చొని మీతో కూడా మాట్లాడి పారదర్శకంగా చేసుకుందాం ఇక్కడ జిల్లా కేంద్రం గౌరవ మంత్రి గారు ఈశ్వరన్న గారితో కూడా మాట్లాడదాం ఎందుకంటే గోలపల్లి శ్రీరామలపల్లి అంతా కూడా పెద్ద ఎత్తున మామిడి తోట ఉంది శకెల్ల అవన్నీ కూడా ఇవన్నీ సంతరావుపేట అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మామిడి తోట ఉంది ఇటు మెట్టుపల్లి సైడ్ కూడా ఉన్నాయి సో జిల్లా మా శాసనసభ్యులు మంత్రి గారు అందరం కూడా కూర్చొని మంచిగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం గౌరవ మంత్రి వాళ్ళు ఈశ్వరన్న గారు సహకారం తీసుకొని మార్కెటింగ్ మరియు వ్యవసాయ మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గారు సహకారం అదేవిధంగా రైతమ్మ సహకారం ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని డెఫినెట్గా మంచిగా అభివృద్ధి చేద్దాం ప్లానింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మొదట్లో కాగితాల మీద చూసినప్పుడు కొంత మా వ్యాపారస్తులు భయపడ్డారు అసలు ఇంకా మేము వ్యాపారం చేయలేమన్నారు దాంతో మేము చాలాసార్లు రావాల్సి వచ్చింది మా రైతు నాయకులు మేమందరం కూడా వచ్చేసరి ఇది పనికొస్తుందా పనికిరాదా అనుకున్నాం కానీ వాళ్ళు చూస్తే డెఫినెట్గా బ్రహ్మాండంగా ఏ లారైనా కానీ లోపల దానికి వస్తుంది మీరు అనేవారు ఏవైనా నేను పెద్ద లోడ్ లారీ కొంత కొలిసిన అది మా ఇంటి 9 ఫీట్ల కంటే ఎక్కువ లేదు 9 కాకపోతే 10 కాకపోతే 12 కానీ వాళ్ళు 15 ఫీట్ల స్పాన్ ఒక్కొక్క దాంట్లో లోపల తీసుకోవచ్చు అన్లోడ్ చేసుకోవచ్చు లోడింగ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు అట్లనే ఇక్కడే ఇంతకుముందు చెప్పినట్టు టాయిలెట్స్ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి రైతులకు షెల్టర్ ఉంది వెయింగ్ మిషన్ ఉంది అన్నీ ధర్మకాంట ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది రేపటి నాడు ఈ మీడియా ద్వారా నేను రైతాంగాలను కోరుతా ఉన్నా తప్పకుండా మార్పు రావాలి అరటి తోటలు మన దగ్గర మంచి లాభదాయకంగానే ఉన్నాయి పొప్పటి తోటలు ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఉన్నక్కడ ఇదివరకు కూడా చెప్పినాం రైతు మంచిగా ఉంటేనే వ్యాపారం మంచిగా ఉంటుంది ట్రేడర్ ట్రేడర్ మంచిగా ఉంటేనే మళ్ళీ వ్యాపారం మంచిగా ఉంటుంది మా ట్రేడర్లు కూడా మంచిగా ఉండాలని మొక్కుతున్నాం 10 రూపాయలు లాభం రావాలి మీకు మీకు 10 రూపాయలు లాభం అవుతేనే మా రైతన్నలు కూడా 10 రూపాయలు ఎక్కువ పెడతారు రేట్లు మరి 10 రూపాయలు రావాలి ఇక్కడ బిజినెస్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మౌలిక వసతులు ఉండాలి చాలా పెద్ద దెబ్బతిన్నాం జగిత్యాల జగిత్యాల 1956లో మున్సిపాలిటీ గడియారం కాడ జగిత్యాల వ్యాపారం కరీంనగర్లో గడియారం కాడ వ్యాపారం ఎట్లుంటున్నా అట్లుండేది ఆడ మౌలిక వసతులు పెంచారు 10-20 రెట్లు పెద్దగా అయిపోయింది ఇక్కడ నిర్లక్ష్యానికి గురైంది కిందికి వెళ్ళిపోయింది వాస్తవానికి అక్కడికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అక్కడికంటే ఎక్కువ పంట ఉన్నది పోయిన సంవత్సరం ఎండకాలం ఒక రైతులకు 800 కోట్ల రూపాయల పట్లు కొన్నాం జగిత్యాల జిల్లాలో 800 కోట్ల రూపాయల పట్లు కొన్నాం చిన్న విషయం కాదు అంతటి సంపద ఇక్కడ మన రైతుల నుండి వస్తున్నది కానీ వెనకబడ్డదు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జగిత్యాలను జిల్లా వేసిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వస్తూ ఉన్నది ఒక్క కలెక్టర్ ఆఫీస్ రాగానే సంబరం కాదు ఎస్పీ ఆఫీస్ రాగానే సంబరం కాదు ప్రతిదీ కూడా మనం కరీంనగర్ పోటీ పడాలి ఆ రకంగా రేపటి నాడు ఇక్కడ వ్యాపారాన్ని పెంచాలి మనం ఈ జిల్లా కేంద్రంగా పక్కన అన్న చొప్పదండ నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు వేములవాడ నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు అటు కొరుట్ల ఇటు ధర్మపురి వీటన్నిటికీ కూడా సెంటర్ ఒక బతుకమ్మ లెక్క గుండ్రో ఉన్నది మా జిల్లా గుండ్రో ఉన్నది సెంటర్ జగిత్యాల ఎటు 45 కిలోమీటర్లు అంతే మ్యాక్సిమం 50 ఏ కొనకపోయినా అంత బ్రహ్మాండంగా ఉంది మన జిల్లా కేంద్రం మన వ్యాపారస్తులు ఒక అడుగు ముందడికెళ్ళి కొంత దూరదృష్టితోటి పోయి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం పెంచడానికి ప్రయత్నం చేయాలి మీరు వ్యాపారస్తులు వ్యాపారం పెంచితే మా రైతన్నలకు కూడా వివిధ రకాల పంటలు వేసుకుని లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా పూర్తి సహకారం మీకు ఉంటుంది ఇవాళ చాలామంది అనుకున్నారు నేను కూరగాయల మార్కెట్ మార్చేసి రైతు బజార్ ఓపెన్ చేస్తే 15-20 సంవత్సరాలు మూలకు పారేసారు ఆడికి బొమ్మంటే చాలా బాధపడ్డారు ఇవాళ చూడండి అక్కడ హోల్సేల్ వ్యాపారం ఎంత మంచిగా నడుస్తుంది ఇంతకంటే లారీలు పోయే సౌలత్ ఉందా లేదా అక్కడ టవర్ కాడ ఇంత కష్టంగా ఉండే ఈ లారీ ఒకపోవు గడియారం అవతలకి వెళ్ళి లేబర్ తోటి తీసుకుపోవాలి ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ నడుస్తాం కొంతమంది గిట్టని వాళ్ళు రకరకాలుగా పుట్టిస్తుంటారు నేను మీ మంచి కోరటోనే ఇవాళ ఇక్కడ ఉంది వ్యాపారం అక్కడ ఉన్నది ఇంకా కూడా చేద్దాం ఇక్కడ కూడా మార్కెట్ ఉంది హోల్సేల్ అన్ని రకాల పనులు కూరగాయలు హోల్సేల్ వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా
విశాలంగా ఉన్నప్పుడు కొనడానికి వచ్చే వాళ్ళకు కూడా సౌలభ్యం ఉండాలి. అమ్మడానికి సౌలభ్యం ఉండాలి, కొనడానికి సౌలభ్యం ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం డెవలప్ చేసుకుందాం. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి. మన వ్యాపారస్తులు కూడా బాగుండాలి. నా సహకారం పూర్తిగా ఉంటుంది. మీరు చూసారు నీకు ప్రాబ్లం అనంతపూర్లో అయితే నేను స్పందించాను, ఆదిలాబాద్లో అయితే నేను స్పందించాను. మీకోసం మేము ఉంటాం. మేము రైతు పదే పదే చెప్తున్నా ఇద్దరు మంచిగా ఉండాలి. ఒకనాడు హరీష్ రావు గారు అత్త కూడా ఎవరు అడిగింది ఇట్లానే అడితే ఆమె దూరంకు బరాబర్ తెస్తాను. అంబి పోయి జెండాపై గులాబీ జెండా కింద పనిచేస్తున్నాం, కేసీఆర్ గారు జెండా కింద పనిచేస్తున్నాం. అన్ని వర్గాలతో మంచిగా ఉంటాం. తప్పకుండా అందరి సహకారంతో జగిత్యాల జిల్లా కేంద్రం అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్న వాటిల్లో నేను ముందుంటా, మీ వెంట ఉంటా. అభివృద్ధి కోసం మా మిత్రులు రవిశంకర్ అన్న మంత్రి గారు, సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు నాయకులు, మీ సహకారం అందరిది తీసుకొని అధికారుల సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Bien, pues.